కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో గల ఐసిడిఎస్ కార్యాలయంలో సూపర్వైజర్ పద్మావతి దేవకృపమ్మ ఆధ్వర్యంలో ఆంగ్ల విద్య బోధనపై శిక్షణ తరగతులు నిర్వహించారు. గోనిగండ్ల మండల పరిషత్ సమావేశ భవనంలో అంగన్వాడీ టీచర్స్ కు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని పీడీ భాగ్యరేఖ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 142 సెక్టార్లలో ఉన్న 3749 అంగన్వాడీ టీచర్స్ కు నూతన విద్యా విధానంపై 5 రోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పత్తికొండ ప్రాజెక్ట్ సిడిపిఓ గోనిగండ్ల సూపర్వైజర్ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ తరగతులు అందరినీ ఆకట్టుకుంటున్నాయని పీడీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్ పాల్గొన్నారు. చార్ట్ అక్షరాలకు సంబంధించిన వైపు తిప్పి పెట్టాలి. పెట్టిన తర్వాత బిడ్డకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. నానా నేను ఆ అన్నప్పుడు నీ పరిధిలో ఉన్నటువంటి ఆ గురకరాయ తీసి ఆ ఎక్కడ కనిపిస్తుంది వాడు ఎక్కడైనా పెట్టచ్చు. సీరియల్ ఈక్వెన్సీ రావడం లేదు కానీ వాడు ఏంటి అక్షరాన్ని ఆకారాన్ని గుర్తించాడా మన కాన్సెప్ట్ మనం నేర్పించవలసిన విధానం. ఇట్స్ క్లియర్. వాళ్ళు ఆ మీడియాల ద్వారా ఎటువంటి అంటే నంబర్లు కానీ ఏమంటారు క్రమ సంఖ్యను గుర్తించడము తర్వాత వేరుపరచడము చిన్నవి పెద్దవి గుర్తించడము మునిగేవి తేలేవి బరువైనవి తేలికైనవి దూరం దగ్గర కదా ఇలా రకరకాల కాన్సెప్ట్లను పిల్లల్లోకి తెలియజేయడం కోసము మన వాళ్ళు మేము 11వ తారీఖు అనుకుంటాం మనం ఇవన్నీ మనం వాళ్ళకి వాట్సాప్లో చూపిస్తే వాళ్ళందరూ తయారు చేసుకుని వాళ్ళని మనం ప్రారంభించుకున్నాము. ఈరోజు సూపర్వైజర్ పద్మ గారు చెప్పినట్టు ఇంకోసారి మన సూపర్వైజర్ ఇద్దరు సోమవారం నుంచి చాలా కృషి చేస్తూ ఆల్టర్నేటివ్ క్లాసులు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి క్లాస్ ఒకటండి నమోదు చేయాలి. ఈ శిక్షణలో భాగంగా మీరు మన ఇద్దరి కృషితోటి అంటే మన ఎంఎస్కేలు మరియు అంగన్వాడీ టీచర్లు ఇద్దరు కలిసి కట్టుగా అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి పిల్లలని